ఎత్తిన వేగ కురిచింది లేదు, అతనికి ఒక కరిచింది లేదు. వీడు ఉట్టు గుబులే ఇంటికాడ చేత మీరు నవ్వుతాండ్ర కానీ వారు మాట్లాడుతున్నావు సీఎంల పరిగెట్టు. పోలయ్యమ్మ నీకు నమస్కారమే. నీ మొగుడు 10,000 దందాలు. నువ్వే కాదు కుళ్ళిపోతారు అందరూ మా మొగుడి పిల్ల చూసి కుళ్ళిపోవడమే. ఆ గొప్ప దాంపత్యమని నేను మాట్లాడితే నీకు సీఎంలు పరిగెట్టినట్టు కొంతయ్యా, ఆడుగాను మాట్లాడితే నిన్ను నీకు బెల్లం రాసినట్టు కొంత. రోజుకి ఎవరు వస్తాను అవతల వెళ్ళిపోతాడు, వచ్చినాడు 10,000 పెట్టుకుని వస్తాను. అవును ఎందుకు రోజుకి వస్తాడు ఈ నెంబర్ మీద కూరగాయలు తెచ్చుకోలే పోతాను. వాడు వచ్చినాడు అంతే ఇల్లు అల్ల పండుకి పోరా ఊకోరా పండుగ. నీకు మాట చెప్పనమ్మా. ఏమిటి? ఒక వ్యవసాయం అనుకున్న రైతు బాగుపడదు, ఒక మూడు అనుకున్న ఆడదే బాగుంది. అందుకనే లాస్ట్కి మీ ఆయన పిచ్చ అయిపోయి గుడ్డ మొక్క చీరుకొని మీదాన్ని పరిగెడతాడులే. నీ బాధ పడలేక కూకో కూక అమ్మ వచ్చింది నేను మాట్లాడాలి కూకో. నాకు తెలీదు మా ఇద్దరు ఫ్యాక్టరీలో ఒక దగ్గరే డ్యూటీ చేస్తానమని రోజుకి ఇంటికి తీసుకొచ్చాడండి. రోజుకు మూడు చేతలు పట్టుకొచ్చి ఆడో చేత ఈడో చేత ఉన్న చేత నాకు వదిలిచ్చారు. మరే నా స్వామివారిని మనసారి వేడుకున్న ఏ చోటనన్నా తీసుకురావే. అవునమ్మా మీ ఆయన దగ్గర పాములు ఉన్నాయి. అవి ఆయన కాపాడాలి. అవునమ్మా. అంటే మాకు ఎటువంటి ప్రాణహాని లేదమ్మా. అవి నిన్నేమి చేయవే. వాహనం ఏంటన్నావు? నంది వాహనం అమ్మా. నంది అంటే ఏంటమ్మా? నంది అంటే ఒక ఎద్దమ్మా. నంది అంటే ఒక ఎద్దు. నేను అనుకోను ఏమా ఏమి మౌడు వాహనమే గగన వీధులలో వెళ్తాదో. ఏ హెలికాప్టర్ ఏ విమానమో ఏ మోటర్ ఏ క్వార్టర్ మోటర్ ఏమిటి క్వార్టర్ ఏమిటి? అంటే మీ ఆయన తోలు వాహనం నంది. అవునమ్మా. నంది అంటే ఒక ఎద్దు. అవునే. అయితే నువ్వు బెంగపడాలి అవసరమే లేదు. ఏమని చెరువులో దీపానికి ఏది? చెరుకుట్లో దీపని ఎద్దు అంత వేగం ఒడ్డుకు. ఏమా దానికి ఇష్ట తీరాలు దీనికి కడుపు నిండా. ఓహో అమ్మా ఏమా స్వామివారు వచ్చి వేళ అయింది. వస్తారు వస్తారు తీసుకొస్తాను. పరమాత్మ వెళ్తున్నా పాడు దొరకవమ్మ భక్తితో భజన
లేదు మామ, చక్కగా సేవ లేదు మామ, భక్తి భావ లేదు బాబు. స్వామి వారు ఎక్కడున్నా తీసుకురావే తలుపులు వేసాక గెల్ల వేస్తారమ్మా. మేమెప్పుడు తలుపులు వేసుకుంటాం? ఏమి ఇంటికి తలుపులు లేవా? ఇంటికి తలుపులా? తలుపులా? సరే గాని ఈ మొదటి తోమర వద్ద కాపులో ఉండవే. అంటే ఏడేడు మొగ తోళ్ళ బంధించి వేసి వేసి నేను మొదటి తోమరదని కాపులా కాయాలి. అవునమ్మా. అవునే. అంతవరకు నువ్వే చేస్తావు అంతపురంలో పూజలు చేస్తాను. ఏం చేస్తావు? అంతపురంలో పూజలు చేస్తాను. అంటే నువ్వు పూజలు ఎక్కువ చేస్తావు? అవునమ్మా. అది సంగతి ఏమ్మా? అంటే ఇంత అందమైన పిల్లలు వచ్చిన ముసలోడని కట్టిడితే. ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.